ప్రజెంట్ యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి శ్రీలీలకు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చినంత పని చేస్తున్నారు. మా హీరోతో వద్దంటే వద్దని అంటున్నారు. అసలు ప్రభాస్తో శ్రీలీల నటించే ఛాన్స్ ఉందా? శ్రీలీల ఈ పేరు వింటే చాలు, అందరికీ ఆమె చేసే డాన్స్ గుర్తొస్తుంది. కానీ శ్రీలీలకు మాత్రం డాన్స్ తప్ప ఇప్పటి వరకు పవర్ఫుల్ క్యారెక్టర్ ఒకటి కూడా పడలేదు. బాలయ్య భగవత్ కేసరి సినిమాతో ఓకే అనిపించినప్పటికీ శ్రీలీలకు సూపర్ క్యారెక్టర్ పడితే చూడాలని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీలీల చేసిన సినిమాలన్నీ డాన్స్ నెంబర్స్కే పరిమితమయ్యాయి. అంతేకాదు సరైన హిట్స్ కూడా ఇవ్వలేకపోయాయి. ఇక దీంతో ఇకపై శ్రీలీల సరైన కథలు ఎంపిక చేసుకోవాలని అంటున్నారు. అమ్మడు కూడా కాస్త గ్యాప్ తీసుకొని మంచి పాత్రలు వస్తే తప్ప సినిమాలు చేయనని భావిస్తుందట. కానీ ప్రభాస్ లాంటి హీరోతో ఛాన్స్ వస్తే శ్రీలీల వదులుకునే ఛాన్స్ లేదు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సరసన శ్రీలీల వద్దని అంటున్నారు. గతంలో మారుతి సినిమాలో శ్రీలీలను తీసుకోవాలని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్లో ఉంది. నెక్స్ట్ ప్రభాస్ లైన్లో సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్ హను రాఘవపూడి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్పిరిట్ సంగతి పక్కన పెడితే హను సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల పేరు చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ శ్రీలీల ఫ్లాప్ ట్రాక్ రికార్డ్ చేసిన ఆ తర్వాత ప్రభాస్ సినిమాలో వద్దని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎవరైనా ప్రభాస్తో శ్రీలీల నటిస్తుందని పోస్ట్ చేస్తే చాలు, వెంటనే వద్దు అని కమెంట్ చేస్తున్నారు. అయితే హను రాఘవపూడి ప్రభాస్ ఏమనుకుంటున్నారో చూడాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు బాస్ డైట్ వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని